चले जाएंगे। ఇదలూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 300 బ్యారెల్లు ఉన్నాయి. వాటి నుండి 10 లక్షల కిలోలు సుమారు 1000 టన్నులు వాళ్ళకి ఈ టొబాకో బోర్డు ద్వారా పర్మిషన్ ఉండింది. ఆ పైరును రైతాంగం పండించినారు. దురదృష్టవశాత్తు కరోనా ప్రభావం వల్ల అయితేనేమి, అధిక వర్షాల వల్ల అయితేనేమి, వాతావరణం సహకరించిన దాని వల్ల అయితేనేమి కొంత లో గ్రేడ్ వచ్చింది. కాకపోతే ఈరోజు మేము టొబాకో బోర్డు అధికారులను బయ్యర్లను వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేసింది, రైతాంగం తీసుకొని వచ్చిన వాటిని రిజెక్షన్ తగ్గించేసేసి గిట్టుబాటు ధర ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతాంగం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు కాపాడాల్సిన బాధ్యత టొబాకో బోర్డు మీద, ప్రభుత్వం మీద, అలాగే బయ్యర్ల మీద, అందరి మీద ఉండింది. ఆ రైతు పండిస్తేనే ఈ బోర్డు ఉండేదైనా, ఈ వ్యాపారస్తులు ఉండేదైనా. రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము ఇక్కడ కోరినాం. అలాగే రిజెక్షన్ పర్సంటేజ్ కూడా తగ్గించేసేసి, అంటే ఎన్నికకి పంపించి మళ్ళీ తీసుకురావాలంటే రైతుకి ఇక్కడ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుపోయి మళ్ళీ దాన్ని రీగ్రేడ్ చేసుకొని దాన్ని బ్యాక్ చేసుకొని రావడం అంటే వ్యయ ప్రయాసాలకు సంబంధించిన విషయం కాబట్టి వాటిని కూడా తగ్గించమని చెప్పేసి కోరినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. ఈరోజు సాయంత్రం 3 గంటలకి మన టొబాకో బోర్డు చైర్మన్ గారు ఒంగోలు వస్తామన్నారని తెలిసింది. వారిని కూడా సంప్రదించి మా రైతాంగం కోసం ఎంత మేరకు మేము ఎంత దూరమైనా కష్టపడేదానికి వాళ్ళను కాపాడుకునే దానికోసము అక్కడ కష్టపడతామనేది కూడా తెలియపరుస్తాం. అలాగే రైతులు వారి సరుకును తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రి బస్సు చేయాలన్నా లేకపోతే సాయంత్రం వరకు ఉండాలన్నా వసతి సౌకర్యాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వాటిని కూడా పరిష్కరించవలసిందిగా కూడా బోర్డు అధికారులను కోరుతా ఉన్నాం.